నమస్కారం, దీర్ఘాయుష్కి స్వాగతం. ఈరోజు మనం రోడ్డుకు ఇరువైపులా పెరిగేటటువంటి అడవి ఆముదం యొక్క ఉపయోగాలు, దీని ద్రావణం తయారీని మనం చూద్దాం. ఈ అడవి ఆముదాన్ని రైతులు పంట పొలాల లోపల ఎర్రపంటగా పండించుకుంటారు. దీన్ని పంట యొక్క చివరల లోపల ఈ అడవి ఆముదాన్ని ఎర్రపంటగా వేయడం వలన ఇది పంటపై దాడి చేసేటటువంటి కీటకాలను ఆకర్షించి కీటకాల యొక్క వ్యాప్తిని తగ్గిస్తుంది. ఈ అడవి ఆముదంలో ఉండేటటువంటి రిసినైన్ అనేటటువంటి పదార్థం అనేది బలమైన కీటక వికర్షక చర్యలను ప్రదర్శిస్తుంది. ఈ అడవి ఆముదం ఆకులను 10 కేజీలను సేకరించి దంచుకొని 125 లీటర్ల నీటికి కలిపి దాన్ని 2 రోజులు మురగబెట్టి తరువాత ద్రావణాన్ని పంట పొలాలపై పిచికారీ చేయడం వలన ఇది బలమైన కీటక వికర్షణిగా పనిచేసి పంట పొలాలను కీటకాల నుండి రక్షిస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి పద్ధతి. ఈ అడవి ఆముదాన్ని పొలాల్లో రైతులు పెంచుకోవడం వలన మనకు 2 రకాల లాభాలున్నాయి. ఒకటి, ఇది ఎర్రపంటగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ విధంగా ద్రావణాన్ని తయారు చేసుకొని కీటక వికర్షణిని మనం సేంద్రియంగా తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఈ ద్రావణం యొక్క తయారీ మరియు వినియోగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం సేంద్రియ పద్ధతిలో అడవి ఆముద ద్రావణం తయారీ విధానం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 10 కేజీల అడవి ఆముదం, 125 లీటర్ల నీరు. అడవి ఆముదం మనకు రోడ్డుకు ఇరువైపులా దొరుకుతుంది. సేకరించినటువంటి అడవి ఆముదంను ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న ఈ అడవి ఆముదాన్ని 125 లీటర్ల నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఒక గోనె సంచితో మూత కట్టి 2 రోజులు మురగనివ్వాలి. మురుగుతున్నటువంటి ఈ ద్రావణాన్ని మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి. రెండు రోజుల తర్వాత ఈ ద్రావణం తయారవుతుంది. దీన్ని వడగట్టుకొని 1/2 గ్రాము పంటపై పిచికారీ చేయవచ్చు. ఇది ఆకుముడతకి ప్రభావశాలిగా పనిచేస్తుంది.